ఐబిఆర్నౌ, దిస్ ఇస్ కృష్ణ. 70 ఏళ్ల కార్యక్రమానికి స్వాగతం. ఈ 73 సంవత్సరాల కాల గమనంలో దేశంలో పల్లెలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగిలపల్లి మండల్ బాలమల్లిపల్లె గ్రామ సర్పంచి కస్తూరి లత తిరుపతి రెడ్డి మరియు రాధారపు రమేష్ ఉప సర్పంచ్ గారితో ఉన్నాం. ఈ యొక్క గ్రామం యొక్క విశిష్టత గురించి, ఈ గ్రామానికి ఇంకా ఏవైతే మౌలిక వస్తువులు కావాలనో వారి మాటలో నేను ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సర్పంచ్ లేకపోవడం కాస్త అంటే పని వల్ల పని వచ్చేది అనివార్య కారణాల వల్ల ఈ ప్రోగ్రాము ఉప సర్పంచి మరియు సర్పంచ్ గారి భర్త మరియు మాజీ సర్పంచి కాబట్టి సో వారితోనూ ఇప్పుడు ఉప సర్పంచ్తో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సార్ నమస్కారాలు అండి. సైద్య నమస్కారం అండి. ముందుగా సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, ఇప్పుడు సర్పంచ్ భర్త గారు, ఇది ఎక్స్ సర్పంచ్ కూడా, అసలు సర్పంచ్ పదవి ఎలా ఉంటుంది సార్? చాలా బాగుంటుంది అనుకోవచ్చా? అది ఫస్ట్లా బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఇందులోకి దిగినాక దాని లోతు కొన్ని ఏమైనా ముళ్ళు తలిగే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు ఇక కొన్ని టెన్షన్స్ గురి కావాల్సి వస్తుంది. ఇక ఆ బాధగా ఒకటి ఉంటాయి, కొన్ని చెప్పుకొని ఉంటాయి, కొన్ని ఆనందంగా ఉంటాయి, కొన్ని కష్టంగా ఉంటాయి. ఏదేమైనా కానీ ప్రజలలో ఆ మమేకమై ఉండి కొన్ని సమస్యలు పరిష్కరిస్తుంటే కానీ కాస్త సంతృప్తినిచ్చే అవకాశం ఉంటుంది కదా ఈ పదవి. కొన్ని మంచి పనుల వల్ల తృప్తినిస్తాయి, కొందరు కొంత మంచి చేద్దామనే క్రమంలో ఇద్దరు ముగ్గురికి ఉంటుంది. అందరికైతే న్యాయం చేయలేము. దానివల్ల విలేజ్లో డైరెక్ట్ అటాక్ అనేది సర్పంచ్ మీద పడుతుంది. ఇద్దరు గడబిడ పెట్టుకుని వస్తే వారికి అది కోర్టు కూడా అంతే కదా. దాదాపు వాదోపవాదాలు విన్న తర్వాత ఎవిడెన్స్ను బట్టే వారి పక్షాన అన్యాయం ఉన్నా న్యాయం అంటాము, అన్యాయం అంటే ఏంది, న్యాయం ఉన్నా న్యాయం అవ్వాల్సి వస్తుంది. అంటే ఏది ఇరుపక్షాలకు అంటే ఎవరికో ఎవరికి కొంత అన్యాయం అయితే జరిగే అవకాశం ఉంటుంది ఉంటుంది. అలాంటి పదవి ఇది అనుకోవచ్చు. ఎందుకు రెండోసారి కూడా మీరే పోటీ చేయాలి మేడంను అనే ఎందుకు ఈ దీనిలోకి దింపడం జరిగింది? ఒకసారి ఆల్రెడీ కొంత అనుభవం ఉంది కదా. ఇక సేవ చేద్దాం అదే కార్యక్రమంలో మరి మన నేను మంచి చేసినా చెడ్డ చేసినా ఊరికి మళ్ళీ ఒకసారి పరీక్షించుకుందాం అనే దాని కోణంలో దిగవలసి వచ్చింది. సో దానివల్ల ఇంకొంత ఏది మేలు జరిగింది అనుకోవచ్చు. రెండోది ఎంత కొంత మధ్యలో ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేసే అవకాశం ఉందని అనుకోవచ్చు. అట్లా కూడా అనుకోవచ్చు. ప్రజలు ఆశీర్వదించారు, నేను అనుకున్న ఊహించిన దానికంటే ఎక్కువ ఆశీర్వదించారు. భారీ ఫస్ట్ కంటే భారీ మెజారిటీ తోటి గ్రామస్తులందరూ సక్సెస్ అయ్యారు. ఇప్పుడున్న సమస్యలలో క్రితం మీరే సర్పంచ్ కాబట్టి ఆగిపోయిన పనులు ఏమన్నా ఉన్నాయనుకోవచ్చా ఈ గ్రామంలో? ఇంకేమన్నా అంటే ప్రొసీడింగ్ వచ్చి కానీ లేదంటే ఏదైతే చేయవలసిన పని ఉందో అది ఏమన్నా ఆగిపోయింది అనుకోవచ్చు ఏమన్నా? ఇక ఒకటి ప్రగతి భవనం ఒకటి ఉన్నది, దాదాపుగా పెండింగ్ పనులు అంటే ఒకటి కొంచెం డబుల్ బెడ్రూమ్లు రావాలి, మిగిలి ఉన్నాయి. ఓకే, ఇప్పటి వరకు ఇక్కడ సిసి రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఇంకెంత మిగిలి ఉంది అనుకోవచ్చు చేసేది? దాదాపుగా మా కాన్సెన్సీ మా మంత్రి వారి కేటీఆర్ మా గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించాడు. సిసి రోడ్లు గతంలో తక్కువ ఉండే, దాదాపు 90% దాకా సిసి రోడ్లు అయిపోయింది. ఒక 10% చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఇంకా కూడా. ఒక 10% చిన్న 10% కూడా కాదు, డ్రైన్లు అది కలిపి 10% అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంకుడు గుంతలు కానీ అంటే ఇంకుడు గుంతలు ఏమైనా ప్రాధాన్యత ఇస్తున్నారా తీస్తున్నారా? అదే గతంలో మనకు 100% మన ఓడిఎఫ్ 2016 మనకు 2016 అవార్డు వచ్చింది అనుకోవచ్చు. 2016 తారీఖు దాదాపుగా 4వ నెల సశక్తి కిరణ్ పురస్కార్కు మా విలేజ్ ఎంపిక అయింది. అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. గ్రామానికి 5 లక్షల రూపాయలు కూడా రావడం జరిగింది ప్రధానమంత్రి. మరి ఆ 5 లక్షలతో ఏమేమి డెవలప్మెంట్ చేశారు ఇక్కడ అప్పుడు? అప్పుడు ఇక వాటర్ సమస్య ఉండే, కీలకంగా వాటర్ సమస్య మీదనే దృష్టి పెట్టి బోర్ వేయడం జరిగింది దానికి. సో అప్పుడు సక్సెస్ అయ్యారు. అది అదేవిధంగా ఇప్పుడు ఇంకేమైనా ఇంగుడుగుంతలు ఏమైనా ప్రాధాన్యత ఇస్తుందా? అసలు ఏమైనా చేయవలసిన అవసరం ఉందా లేదా? ఇంకా అప్పుడు దాదాపుగా 90% దాకా అయినాయి. ఇప్పుడు ఒక 10% మొన్న ఆయన్ని 10% కూడా ముగ్గులు పోసినాం. దాదాపుగా ఒకటో రెండో అయితే అయిపోతున్నాయి. 100% ఇక్కడ అందరికి మరుగుదొడ్లు ఉన్నట్టే కనుక 100% ఇక్కడ స్మశాన వాటిక కానీ డంపింగ్ యార్డ్ ఉంది, స్మశాన వాటిక ఉంది, కొంచెం చిన్న పనులు చేసే ఉంది, కొంచెం చిన్న స్మయాన వాటిలో ఇంకా కొంచెం చిన్నగా పనులు చేసేది ఉంది. ఇక్కడ కుటుంబాలన్నీ ఓటర్స్ ఎంత, మీ జనాభా ఎంత? కుటుంబాలు 152 కుటుంబాలు, చిన్న గ్రామం. ఓటర్స్ వచ్చేసి 300 పైసలు 350 ఉంటాయి ఓటర్స్.
దాదాపు 400 దాకా ఉంటాయి. జనాభా 2011 ప్రకారం 470 ఉంది, ఇప్పుడు దాదాపు 500 క్రాస్ అయింది, 600 దాకా ఉంటుంది. సార్, ఈ ఈ 152 కుటుంబాలకు గాను ఎన్ని డబుల్ బెడ్రూమ్ అయితే సరిపోయే అవకాశం ఉండేది మొత్తం మీద? దాదాపు పూర్తిగా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నా అనుకోవచ్చు? ఒక 20-30 వస్తే, 20 30 లత దాన్నేమంటారు అంటే లత తిరుపతి రెడ్డి మీ పాలక వర్గం ఆధ్వర్యంలో, పాలక వర్గం అంటే మీ ఒక ఏపీ వార్డ్ నెంబర్ కూడా వస్తారు కదా, ఆధ్వర్యంలో దాదాపు ఈ 10-20 వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఏది అట్లా మీ గ్రామ ప్రజలు మీ పైన నమ్మకం పెట్టుకోవచ్చా? పోయినసారి మా విలేజ్కి 12 కేటాయించారు, ఇంకొక 8 అయితే అయిపోయాయి అట్లా, 8-9 అయితే కొంచెం అటో ఇటో కొంచెం దగ్గర. మరి అవి కేటాయించారు కానీ వాటి కట్టలేదు కదా, ఇంకా కట్టలేదు. మరి ఇప్పుడు ఇండివిజువల్ వచ్చింది, అప్పుడు అంటేనేమో ఒకే దగ్గర కట్టవలసిన అవసరం ఉండే, ఇప్పుడు అట్లా కాదు కదా, ఇండివిజువల్గా ఉంది కదా. సో ఇండివిజువల్ కూడా అంటే ఇంకా అనౌన్స్ చేయలేదు, వాళ్ళు ఒక ఇంకా సర్క్యులర్ వస్తే ఇండివిజువల్ కూడా కట్టుకునే అవకాశం ఉంటుంది కదా. మంత్రి గారు కూడా అదే చెప్పిండ్రు, ఇండివిజువల్గా కట్టుకున్న వాళ్ళకు ప్లేస్ ఉండి వాళ్ళకి ఇచ్చుడే అని చెప్పారు. ఒకసారి మాకు మా విలేజ్కి రావాల్ ఇస్తాడు దాదాపు వస్తాయనే నమ్మకం కూడా. మీకు ఎమ్మెల్యే ఎవరు, మీకు ఎంపీ గారు ఎవరు? మాకు ఎమ్మెల్యే మాకు మంత్రివారి కేటీఆర్ గారు, ఎంపీ గారు బండి సంజయ్ గారు. సిరిసిల్ల నియోజకవర్గం. ఓకే, మరి బండి సంజయ్ అంటే ఏంది, ఇక్కడ పార్టీ వేరు వేరు ఉన్నారు, మరి మీరు ఎమ్మెల్యేకు చాలా దగ్గర ఉన్నట్టున్నది, మరి ఎంపీ గారి దగ్గర కూడా ఆ నిధుల కొరకు పోయే అవకాశం ఉందనుకోవచ్చా పార్టీలకు అతీతంగా? ఎందుకంటే సర్పంచ్ అంటే పార్టీలకు అతీతంగానే ఉండవలసిన అవసరం ఉంటుందేమో, అంటే ఏ పార్టీకైనా ఓ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ అందరితో కలుపుకపోయే అవకాశం అయితే ఉండి ఉంటుంది, అలా మీరు ఏమన్నా ప్రయత్నం చేసే అవకాశం ఉందా? ఇప్పటి వరకు అయితే చేయలేదు, దాదాపుగా మాకు నాకు రాజకీయ అవసరము రాకపోవచ్చు, కానీ వస్తే మాత్రం అంటే తప్పకుండా పోవాల్సిన అవసరం అయితే ఒకవేళ వస్తే ఓరే కదా. అది దాదాపుగా అయితే మాకు ఇంతవరకు మాకు రాజకీయంగా నన్ను ఎందుకు అంటున్నా అంటే రాజకీయంగా ఏ పార్టీ ఎట్లా చేసినా కానీ, ఇప్పుడు సపోజ్ మనం క్రితం అనుకుందాం పార్టీ వేరు, ఓ హరీష్ రావు తన కాన్స్టిట్యున్సీ, కాంగ్రెస్ వాళ్ళతో మమేకమై తను ఎన్నో నిధులు తెప్పించుకున్నాడు పార్టీ అంటే. ఇక్కడ ఒక సర్పంచ్ హోదాలో కూడా సర్పంచ్ అనేది పార్టీ బేసిక్ మీద గెలిచేది కాదు, దాంతోపాటు ఎంపీ నిధులతోని కూడా ఒక్కొక్క గృహానికి ఇంకొంతమందికి అర్హత ఒక అవకాశం ఉంటుంది, 2-2.5 లక్షల మధ్యలో ఇస్తున్నారు. అదే కాకుండా ఎంపీ కోట కింద అనేక నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా కూడా కొంత ప్రయత్నం చేస్తే ఇంకొంత మేలు జరగవచ్చు కదా, మిమ్మల్ని మర్చిపోయే అవకాశం ఉండదేమో మీ గ్రామ ప్రజలు. ఇక గ్రామాభివృద్ధి పదంలో పోవాల్సి వస్తే పనుల కోసం తప్పది, పార్టీ పరంగా మాత్రం ఇట్లా ఉంటుంది. పార్టీది వేరు, ఇక్కడ గుర్తుంచుకోండి ఎలక్షన్ అంతవరకే పార్టీ, ఆ తర్వాత కంపల్సరీ అందరితో కలుపుకుపోవాల్సిన అవసరం ఉన్నది. రేపు ఏమన్నా ఒకవేళ ప్రధానమంత్రి మీటింగ్ ఉంటే మాత్రం కంపల్సరీ అధ్యక్షుడిగా వహించవలసింది సర్పంచ్ కదా. వాళ్ళు ఆ పార్టీ అని మనం ఇక్కడ అనుకోవడానికి వీల్లేదు కదా, ఇక్కడ వీల్లేదు పార్టీలు అతీతంగా. రైట్ సార్, ఇక్కడ ఏది మీ యొక్క భూభాగం మొత్తం ఎంత ఉంటుంది సార్? ఇక్కడ దాదాపుగా మా విలేజ్ పరంగా 1,000-2,000 దాకా ఉంటుంది. మరి ఈ ఈ దాదాపు అందరికీ భూమి ఉన్నట్టయినా ఏమన్నా లేని వాళ్ళు కొంతమంది ఉండే అవకాశం ఉంటుంది కదా? కొంతమంది ఉన్నారు, ఒక 4-5 కుటుంబాలకు. ఈ 4-5 కుటుంబాలకు 3 ఎకరాల భూమి కల్పించి అంటే వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ? అంటే స్కీమ్ అనేది మనకు ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాలు అన్నట్టు ఉన్నది కదా, బీసీలు మా ఊళ్ళే ఇక్కడ ఎస్సీ లేవల్ లేరు అనుకో, ఎస్సీ లేరు అంటే ఇంకోటి లేని వాళ్ళకి ఎస్సీ బీసీ మైనారిటీ వాళ్ళు కూడా అనేది అని ఉండే అప్పట్లో, ఒకవేళ అది ఉంటే మాత్రం తప్పకుండా కొన్ని ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది, అవకాశం ఉంటుంది కదా, ఉంటే ఉంటుంది రావు. ఓకే, ఇక్కడ భూ సమస్యలు ఏమైనా ఉన్నట్టే అనుకోవచ్చు కదా, ఎందుకంటే ఇంకొంతమంది పాస్బుక్లు రాకుండా ఉన్నాయి, కొంత ఉన్నది ఇప్పుడు రైతు బంధు పాస్బుక్లు ఉన్న వాళ్ళకైతే ఇస్తుండ్రు అనుకోవచ్చు, ఇస్తారు పాస్బుక్. ఇప్పుడు ఈ రైతు బంధు కూడా వాస్తవానికి 5-10 ఎకరాలకు కుదిస్తే బాగుంటుందా, ఇది 100 ఎకరాలకు గుట్టలకు కానీ రియల్ ఎస్టేట్ భూములకు కానీ ఇస్తే బాగుంటుంది అనుకోవచ్చా? ఇక ముఖ్యమంత్రి గారు అంటే మీ యొక్క అభిప్రాయం, వ్యవసాయం చేసుకుంటూ 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది, వ్యవసాయం చేసే వాళ్ళకి అది ఎన్నికలను కానీ అవసరమైతే వ్యవసాయం చేసి వ్యవసాయ భూమికి ఇస్తే బాగుంటుంది అనుకోవచ్చు కదా, బాగుంటుంది అట్లా. అట్లయితే కొంత ఇంకొద్దిగా ఎక్కువ చేస్తే ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యవసాయం చేసిన దానికి ఇస్తే బాగుంటుంది, ఈ 10 ఎకరాల మందం ఇస్తే బాగుంటుంది అని అంటే కుదించవలసిన అవసరం ఉన్నది. సో అధికారులకు ఒకసారి దీని మీద మళ్ళొక్క ఏది మళ్ళొకొకసారి పునర్వచ అంటే పునరాలోచన చేయవలసిన అవసరం అయితే ఉంది అనుకోవచ్చు.
ఇప్పుడు రెండు నాలుగు దఫాలుగా రైతు బంధు కొంతమంది ఉన్నోళ్లకు సాపుకు ఉన్నోళ్ళకు అయిపోయింది, 100 ఎకరాలకు వచ్చినాయి. ఈ 5-10 ఎకరాలకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి ప్రభుత్వము అంటే రైతు బంధు ప్రవేశపెట్టడానికన్నా ముందు భూ ప్రక్షాళన భూ సర్వే కూడా చేపట్టారు. అయినప్పటికీ ఇంకా వీళ్ళకు పట్టాలు రాలేదు. వీళ్ళకు 4 సార్లు వచ్చే వీళ్ళు నష్టపోతున్నారు. వీళ్ళేమో కొంత ఎంత కొంత లబ్ధి పొందుతున్నారు. అందులో ఇంకా 100 ఎకరాల ఇంకింత లబ్ధి జరుగుతుంది. ఇది అధికారుల నిర్లక్ష్యం అని ఎందుకు అనుకోకూడదు? ఈ పట్టాలు ఇష్యూ చేయడంలో జాప్యం చేయడంలో ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీసులో దాదాపుగా చుట్టూరు తిరుగుతూనే పనులు అవుతున్నాయి. మొన్నటి సంఘటన కొంత ఏది కొంత ఏమన్నా భయపెట్టించింది అనుకోవచ్చు? అధికారులను భయపెట్టించింది అనుకోవచ్చు. కానీ ఎలా అని మనం దాన్ని ప్రోత్సహించడం కాదు, కానీ అది దురదృష్టకరం అయినప్పటికీ వీళ్ళలో మాత్రం కొంత ఏది మాకు ఇంకోటి నాకు ఒకటి అప్పుడప్పుడు కొంత ప్రశ్న ఏంటంటే వీళ్ళు అధికారులు మళ్ళీ వీళ్ళకు ఇంకెవరు సెక్యూరిటీ కావాల్సిన అవసరం ఏమన్నది? మాకు సెక్యూరిటీ ఇస్తేనే మేము పనిచేస్తామంటే అంటే దాని అర్థం ఏంది? ఏ కోణంలో మనం ఉన్నాం అసలు? అదొకటి ఎట్లా అంటే రైతులు పని చేసుకుంటే పనికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆఫీస్ చుట్టుకు వాళ్ళకు 10 రోజులు లేట్ అయినా సరే పని ఈనాడు రా బాబు చేస్తాం నీ పని అయిపోతుంది అంటే ఆ రోజు పోతే పని అయినట్టు ఉంటే రైతులు పని చేసుకునే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రదక్షిణాలు చేసి ఇప్పుడు ఇంకొకటి నేను ఇంకొక మాట నేను చెప్పవలసుకున్నాను ఇక్కడ. రెవెన్యూ సిస్టమ్ మీకు మేడానికి మీకు కూడా సర్పంచ్ ట్రైనింగ్లో మీకు చెప్పారు, ఒకసారి ట్రైనింగ్ ఇచ్చారు 3 రోజులు 5 రోజులు. మొన్న మేడానికి 5 రోజులు ఇచ్చారు, ఉప సర్పంచ్ గారికి ఇవ్వలేదు ఇంకా. అంటే వాళ్ళకి వార్డ్ మెంబర్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 29 శాఖల అధికారులు మీ కంట్రోల్లో పనిచేస్తారంటారు, అది 2018 చట్టం ప్రకారంగా. 29 శాఖల్లో కనుక వాళ్ళు పనిచేస్తే అందులో రెవెన్యూ అది ఒక చట్టము. వీళ్ళు మీరు అన్నారంటే ఏమంటారంటే ఫలాన్ రోజు రండి అని రైతులను అంటే వాళ్ళు వస్తే ఆ రోజు పని అయిపోతుంది బాగుంటా అంటారు కదా. అసలు రైతులు పోవాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు ఏం చేస్తారు? రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా మీ సేవ రాకముందుకు పాత పని చూసి కొత్త పని రాశారు. వాస్తవానికి వాళ్ళు ఏం చేయాలంటే అసలు ఒక విఆర్ఓ విలేజ్ లెవెల్లోనే ఉండాలి. అసలు మండల లెవెల్లో అధికారులు వీళ్ళు కాదు. మండలం పోవడానికి వీళ్ళకి ఏం పని ఉండదు అక్కడ, కానీ ఎప్పటికి పోతుంటారు. మరి ఎందుకు పోతారో మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ నాకైతే తెలియదు. ఇక రెండోది ఇక్కడనే ఉండి 1వ నెంబర్ నుంచి చివరి నెంబర్ దాకా ప్రతి సర్వే నెంబర్ మీద పోయి పాని ఎంటీ పాన్ తీసుకొని పోయి వాళ్ళు రాయాలి. ఎవరిది ఈ యొక్క భూమి, ఎవరిది, ఎవరు కాసుకుంటున్నారు, కాస్త ఎవరు చేస్తుండ్రు అనేది, ఇది పని రాసే పద్ధతి. ఇలా రాస్తే అసలు సమస్యలు ఉండవు. వాస్తవానికి ఇలా ఎప్పుడన్నా రాయంగా మీరు మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అది ఏదే ఒక అంటే ప్రతి సంవత్సరం ఎవరన్నా రాయంగా మీరు చూసారు? ఇట్లా ఫీల్డ్ మీదకి వచ్చి రాసేది ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడలేదు. ఏమైనా సమస్య ఉంటే అది కూడా బలిమీటికి దరఖాస్తు మీద దరఖాస్తు ఎవరి మీద ఫైర్ వర్క్ చేసుకోగా అప్పుడు మాత్రమే అంతే అంతే. వాస్తవానికి వాళ్ళు చేయాల్సిన పని ఇది. వాళ్ళు జీతం తీసుకున్న ఎందుకు ఫీల్డ్ మీద పోయి పని ఏది పని రాయడానికి మాత్రమే? ఇలా రాస్తే అసలు ఒక సమస్య ఉండదు కదా, ఉండదు. సో ఇప్పటికైనా కానీ రాబో చట్టంలో ఏది కేసీఆర్ గారు ఒక చట్టం అడుగుతున్నాడు కదా, ఆ చట్టంలో ఇలాంటి నిబంధన ప్రతి సంవత్సరము విఆర్ఓ మీ సేవ పని అసలు వాస్తవానికి ఇంకోటి ఏంటంటే 1వ నెంబర్ నుంచి చివరి నెంబర్ దాకా ప్రతి సర్వే నెంబర్ మీద పోయి ఏ రైతు ఎంత భూమి ఉన్నది, ఏ పంట వేశాడు, ఎంత పంట వేశాడు, ఈ ఇలాంటి వివరాలతో కూడుకొని దాన్ని రాసి గ్రామసభ ప్రత్యేక భూ సమస్యల గ్రామసభ ఏర్పాటు చేసుకొని పలాన తిరుపతి రెడ్డికి ఒక 10 ఎకరాలు ఉన్నది, అలా 5 ఎకరాలు పత్తి వేసిండు, ఇంకో 4 ఎకరాలు పొలం పెట్టిండు, ఇంకో ఎకరం కింద ఉన్నది, పలాని రమేష్ 1 ఎకరాలు ఉన్నది అంటే అందరి పేర్లు చదివిన తర్వాత దానికి ఆమోద ముద్ర వేయవలసిన అవసరం ఉన్నది. మీ గ్రామసభ వేస్తే అప్పుడు ఇది ఈ వేసింది మాత్రమే అంటే ఆ పాని మొత్తం అన్ని సమస్యలు క్లియర్ అవుతాయి కదా. అప్పుడు అన్ని సమస్యలు అయితే అప్పుడు మాత్రమే పాని వెళ్ళాలి ఆ సంవత్సరం పాని. ఇలా అయితే ప్రతి సంవత్సరం ఇలా చేస్తే అసలు ప్రతి సంవత్సరం ఒక గ్రామసభ పెట్టుకుంటే ఒక సమస్య ఉండే అవకాశం ఉండదేమో. సమస్యలు సమస్యలు అనేది ఉండేవి. ఇప్పుడు ఇంకోటి అధికారుల ఇప్పుడు ఆఫీస్లో చుట్టూ పోవాల్సిన అవసరం ఉండేది, వాళ్ళు చేయాలి కదా, ఇది వాళ్ళ చేయాల్సిందే. ఇప్పుడు ఊళ్ళే గ్రామసభకి వచ్చి ఇది ఫలాని గిది చేస్తున్నాము గిది అనేది లేదు. అది ఏదేమైనా కానీ ఇలాంటి చట్టం కనుక అంటే అలాంటి చట్టంలో ఇలాంటి నిబంధన ఒకటి ఉంటే ఒక్కరు కూడా మా భూమి లేదని కొట్టుపోయే అవకాశం ఉండదు, ఆఫీసు పడిన తిరిగే అవకాశం ఉండదు. రైతులకు నిజంగా గౌరవం ఇచ్చిన వాళ్ళం అయితే కదా అయితం రైతు. అప్పుడు అధికారులు అబ్బా సార్లు అంటే ఇట్లా ఉండాలి అనేది ప్రతి ఒక్కరి మనసులో తట్టిపోతుంది ఉంటుంది. ఇంకోటి వాళ్ళకు మరి వాళ్ళు చేసి చేయవలసిన పనే ఇది కదా, ఇంకా వేరే పని ఏమున్నది వాళ్ళకు? అవునా కదా, రెవెన్యూ అంటేనే భూపక్షాలను అన్నప్పుడు ఇంకో విధంగా చూసుకుంటే అప్పుడు అప్పట్లో ఏమో శిస్తు ఉండేది,
ఇప్పుడు అసలే లేదు. వాస్తవానికి ఇంకా రెవెన్యూకు అంటే ఈ గ్రా అంటే ప్రభుత్వానికి ఇన్కమ్ రావాలంటే మామూలుగా ఒక్కొక్క రైతు రిచ్ అంటే సెలవు లేని రైతు అయితే ఇప్పుడు ఇప్పుడు లేడు. అవును, మామూలుగా మనం రీఛార్జ్ చేసుకుంటే ఒక 100 రూపాయలు మీకు 4000 రూపాయలు అంటే 5000 రూపాయలు మీకు ప్రభుత్వం ఇస్తున్నది. అల్లకెళ్ళి ఒక 100 రూపాయలు మీ సొంతంగా శిస్తు ఈ విఆర్ఓ అన్ని భూముల చుట్టూ తిరిగినప్పుడు ఇక ఒక కాగితం రాసి మీకు ఒక ధర అంటే మీకు కూడా ఒక రసీదు ఉన్నది అనుకోండి, ప్రతి సంవత్సరం శిస్తు కట్టినట్టు ఉంటుంది. 50 రూపాయలు 10 రూపాయలు 20 50 అది ఎంతో నామమాత్రంగానే ఇట్లా కడితే ప్రతి సంవత్సరం వాళ్ళకు కూడా ఎకనామికల్గా ప్రభుత్వానికి పోతుంది, మీకు మా దగ్గర రసీదు ఉన్నది, మాకు ఏ బాధ లేదు, మా భూమి ఎట్లేదు ఎటు పోలేదు అనేది వీళ్ళ దగ్గర రసీదు తీసుకుంటారు. ఇలా అయితే బాగుంటుందేమో కదా కొంత కూడా ఇట్లా బాగుంటుంది. ఇప్పుడు మా భూమి మాకు కరెక్టే ఉన్నది, దాని మీద చూసుకొని ఇది కరెక్టే ఉన్నది అనేది తృప్తి పొందారు. ఇప్పుడు వీళ్ళు రసీదు ఇవ్వడంలో ఎంత అది ఉంటుంది అంటే ఈ రసీదు ఇచ్చారు కాబట్టి అలా ఒక్క దాన్ని ఏమంటారు అరే అరగుంట కూడా తప్పుపడే అవకాశం లేదు, ఈ అరగుంట తప్పుపడ్డ కనుక నేను రసీదు కట్టినా మరి ఏమైంది నా భూమి వెంటనే అడుగుతాడు. పోయిన సంవత్సరం నాకు ఇట్లా ఉన్నది ఇప్పుడు ఎందుకు తక్కువ ఉన్నది అని వెంటనే అడుగుతుంది, వెంటనే అది అయిపోతుంది, సాల్వ్ అయిపోతుంది దాన్నే ఒక రోజునే. శిస్తు వల్ల కూడా కొంత మేలు జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే వీళ్ళ దగ్గర అదే నేను పోయిన సంవత్సరం కట్టినా ఈ సంవత్సరం కట్టినా అప్పటికి ఇప్పటికి తేడా ఎందుకు వచ్చింది. దీని మీద ఇలాంటి ప్రయోగం చేస్తే చాలా సంతోషం అనుకోవచ్చు కదా, రైతులు చాలా సంతోషంగా ఉంటారు కదా. మీ సేవల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు వాళ్ళకి పని పని చూసుకుంటాడు రైతు అనేటాడు, పనే ముఖ్యం. ఆ పని 4-6 వరకు ఇక్కడ పని పోతుంది సాయంత్రమే. ఈ 4-6 లక్షల బదులు ఇంకోటి వాళ్ళ అధికారులు కొంతమంది మంచులు లేరని కాదు, తీసుకునే వాళ్ళు ఉంటారు కావచ్చు, మనం కాదంటలేము. సో 100కు 2, 3, 4 లేకపోతే 10 మంది ఉంటారు కావచ్చు మనం. కానీ వీళ్ళు కూడా ఈ 4 సార్లు అయితే తిరిగే బదులు ఇక ఏదో సపరేట్ ఈ 4 సార్లు ఎందుకు తిరుగుడు, రేపు చూడండి రేపు చూడండి ఎంతో కొంత తీసుకోవా సపరేట్గా ఈ ఇంటి తెచ్చి ఏమని కూడా కొంతమంది అంటారు కదా. కొంతమంది అంటారు ఇక తిరిగి అంటే వాస్తవానికి వాళ్ళు జాప్యం చేస్తా వాళ్ళు జాప్యం చేస్తుంటే వీళ్ళకి గదే అనుమానం వస్తుంది ఇక ఎందుకు ఇదంతా సపరేట్గా ఎంతో ఎంతో కొంత కాలం పెడతా అయిపోతుందిలే ఆలోచన వస్తుంది. సరే సార్, ఇంకొకటి ఇక్కడ స్కూల్ ఉందా? ఉంది. ఏమన్నా పిల్లలను ఆపదల చేసి అదే స్కూల్కి పంపించడం ప్రయత్నం చేశారా? ఏమన్నా వ్యాన్లు ఆపారా? చేసినాం, కొంత చేసినాం. కానీ ఇక ఎట్లున్నారంటే క్లాస్కి ఇద్దరు క్లాస్కి ఇద్దరు అన్నట్టున్నారు. అయినా కానీ ఇంకోటి వ్యాన్లు ఆపారా? ఆపలేదు. ఇక్కడ ఆపినాం. ఎందుకు ఆపారు అసలు? ఈ ఊళ్ళో బడి ఉన్నది పిల్లలు లేకుంటే. ఎందుకు వరకు అంటే ఇవ్వలు కూడా ఎందుకు వినట్లేదంటే చెప్పే వాళ్ళ పిల్లలు వాళ్ళు ప్రైవేట్కి పోతున్నారు, వీళ్ళు వీళ్ళకెట్లా న్యాయం ఏది న్యాయం చేస్తారు సార్? అవునా కదా, మనం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. అదే ఒకటే టీచర్ ఉన్నాడు, ఇలా ఇంగ్లీష్ మీడియం కావాలి ఇవాళ రోజు, తెలుగు మీడియం ఉన్నది. సో ఈ మనకు ఇప్పుడు అసలు స్కూల్ ఉంది ఇక్కడ? ఉంది, స్కూల్ ఉంది, అంగన్వాడీ. ఒకటే టీచర్ ఉన్నారు ఇప్పుడు? ఒక టీచర్, ఇద్దరు టీచర్ ఉన్నారు, ఒక ఆయన డిప్యూటేషన్ మీద పెట్టారు. సరే, ఏదేమైనా కానీ ఇంకోటి రాబో కాలంలో ఈ విద్యా వ్యవస్థ పైన కూడా ఉన్నోనికైనా లేనోనికైనా అధికారికైనా అటెండర్కైనా కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు అందరికీ ఒకే రీతిలో ఉండాలంటే ఒక ఇప్పటికైనా చట్టము ప్రభుత్వ స్కూల్లో చదువుతూనే ఉద్యోగం, ప్రభుత్వ స్కూల్లో చదివిన అందరికీ అంటే ఎవరికైతే ఎవరైతే చదువుతారో కావాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉద్యోగానికి అని ఒక చట్టం పట్టుకొస్తే ఆటోమేటిక్గా అందరు కూడా ఈ స్కూల్కి వస్తారు కదా. వస్తారు, అట్లా వస్తారు. రేపు జాబ్ కోసం ఈ స్కూల్లో చదువుకుని నాకు వస్తుందేమో అని ఐఏఎస్ కొడుకైనా కానీ వెళ్ళకపోవాలి. కొడుకైనా వెళ్ళకపోవాలి, అందరూ ఒకటే సిస్టంలో, ఒకటే మీడియం, ఒకటే సిలబస్, అంత ఒకటే ఒకటే అయితే. వాస్తవానికి విద్యను నేర్పవలసిన ఏది అంటే ఈ సిస్టమ్ ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదేమో కదా. ఉండదు. సో ఆర్థికంగా కూడా కొంతమంది లేని వాళ్ళు కూడా కొంత ఆ ఫీజులు కట్టే బదులు కొంత మెరుగు బాగా భారం పడుతుంది ఫీజులు కూడా. ప్రైవేట్ 20,000 30,000 ఎల్కేజీ యూకేజీకే అవుతున్నాయి, 20,000 30,000 అవుతున్నాయి వన్ ఇయర్. ఇంకోటి ఇక వైద్యం కూడా ఇక్కడ ఉన్న పిహెచ్సి హాస్పిటల్ ఉంది ఇక్కడ? ఇక్కడ దగ్గర లేదు. ఎక్కడ వాళ్ళ మీరు ఉండే చీర్లో వంచేలో ఉండే మరి అక్కడికి వీళ్ళు పోయే అవకాశం ఉందా? ఏమైనా జ్వరం వచ్చినా కానీ ఏదో వచ్చినా కానీ ప్రతి శనివారం ఒక ఏఎన్ఎం వస్తుంది, ప్రతి శనివారం వస్తారు. కానీ ఇక్కడ నుంచి ఏమైనా జ్వరం అంత ఎక్కడికి పోతారు వాళ్ళు అసలు? సిరిసిల్ల. ఆ సిరిసిల్ల అయినా కానీ ప్రైవేట్గా గవర్నమెంట్గా ఇప్పుడు కొంత కొంత ఇప్పుడు లేదు. నేను అనేది ఏదన్నా స్కీము మేజర్గా అయిందంటే అదొక ఆరోగ్యశ్రీ వర్తించాలి కాబట్టి అని పోతారు తప్ప, ఏదైనా జ్వరం వచ్చినా ఏమొచ్చినా కానీ ప్రైవేట్కి పోతారు కదా అల్లకగా. చిన్న జ్వరాలు వస్తే పోతారు. ఇక నేను అనేది ఏంటంటే ఇళ్ళు కూడా డాక్టర్ ఉన్నాడు ఉన్నా చూడడు చూసినా కానీ అతను ఏమంటారంటే మళ్ళీ ప్రైవేట్గా టెస్టులు చేసుకోమంటాడు. వాస్తవానికి ప్రతి సంవత్సరం ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడుతుంది ఏది పరికరాలకు కానీ మెడిసిన్కి కానీ అన్నిటికీ, కానీ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల
ఇదే డాక్టరు ప్రైవేట్లో ఎక్కువసేపు చూస్తారు, ఏది గవర్నమెంట్లో తూతూ మంత్రంగా ఉంటుంది. మళ్ళా వాళ్ళకు ప్రైవేట్లో చూడేమి కాదు, వాళ్ళే హాస్పిటల్ కూడా ఉన్నాయి. ఇది కూడా ఎంత ఎంతవరకు న్యాయం సార్? ఇది ఒకటి గతంలో, ఇప్పుడు కొంత మార్పు జరిగింది సిరిసిల్ల వైద్యశాల ప్రాంతం, కొంత మార్పు జరిగింది. మార్పు జరగవలసి, ఇంకా మార్పు జరగవలసిన అవసరం ఉందేమో. ఇంకా మార్పు జరగవలసిన అవసరం ఉంది. వాస్తవానికి ఎవరైనా కానీ ప్రభుత్వ వైద్యుడు అయి ఉండి ప్రైవేట్గా చేస్తే చెయ్యనివ్వకూడదు. ఎవరన్నా అంటే ఒక చట్టం తీసుకొచ్చి చేయనివ్వకూడదు. చేస్తే అటు ఇటు కాకుండా మొత్తం సర్టిఫికెట్ క్యాన్సిల్ చేస్తే ఏళ్ళు లేదు కదా. ఒక్క నలుగురికి సర్టిఫికెట్ క్యాన్సిల్ చేస్తాను అనుకోండి, అందరికీ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా సార్. కంపల్సరీ అంటే ఏది వైద్య వృత్తిలో ఎక్కువ శాతము ప్రభుత్వ హాస్పిటల్నే కేటాయిస్తారు కావచ్చు కదా. అది కరెక్టే. ఇప్పుడు గతంలో హాస్పిటల్ కంటే అలా మందే కనిపించబోదురు. ఇప్పుడు ఓపీలు పెరిగినాయి, డయాలసిస్ కానీ ఏది కానీ మంచి హాస్పిటల్ కొంత పర్వాలేదు అనుకోవచ్చు. ఇక్కడ అంటే ఇంకా మార్పు రావాల్సిన అవసరం అయితే ఉంది. కేటీఆర్ గారు ఒక్కళ్ళు కూడా ప్రైవేట్కి పోకుండా కావాల్సిన అవసరం అయితే ఉంది. ఉంది, అట్లా ఉంది. వైద్య రంగంలో మంత్రివర్యులు కేటీఆర్ గారు మంచి కఠినంగా చేసి హాస్పిటల్ను మంచి ఉన్నారు. మా సూపరింటెండెంట్ కూడా మా విలేజ్ పరంగా కానీ మండల పరంగా కానీ మంచి సర్వీసులు అయితే ఇప్పటికైతే అందుతున్నాయి. మంచి సర్వీసులు వినండి, నేనేమంటున్నానంటే మా దృష్టిలో మీడియా రంగంలో ఎవరైనా కానీ మంచి సర్వీసులు అందుతున్నాయంటే ప్రైవేట్ హాస్పిటల్ ఒక్కటి కూడా లేదు అన్నప్పుడు మాత్రమే అట్లా అనుకుంటే, అప్పటికిప్పటికి చూసుకుంటే మేము కంపేర్ చేస్తున్నాం. ఇలా ఏది రాను ప్రైవేట్ కానీ కాన్పులు చాలా, మా ఊళ్ళో కూడా కాన్పులు కూడా అన్నీ కాన్పులు అంటే పోతారు, ఎందుకంటే కేసీఆర్ కిట్ కదా. సో ఏమైనా కానీ రానున్న కాలంలో అది ఏది మొదట ఇక్కడి నుంచెల్లే నాంది వెలకవలసిన అవసరం ఉండదేమో. కేటీఆర్ ఆధ్వర్యం నుంచెల్లే అంటే వాళ్ళ నియోగకంచెల్లే ఒక్క హాస్పిటల్ కూడా ప్రైవేట్ది లేనప్పుడు మాత్రమే సో నిజంగా ఉన్నోనికి లేనోనికి ఒకటే వైద్యం అందే అవకాశం ఉంటుంది. అంటే ఏది ఈరోజు లేనోడు అని వాళ్ళ బాధ మనం వర్ణన తాతం అనుకోవచ్చు. ఈరోజు చాలా హాస్పిటల్కే ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఈ పేరు బాలమల్లు పల్లి అని ఎట్లా వచ్చింది అసలు ఐడియా ఉంది అన్న? చిన్నప్పుడు చెప్తుండ్రి బాలమల్లు అనే వ్యక్తి ఊరును పొందించిండు వచ్చిండు అని అదే ఉన్న చెప్పేవారు. మరి ఈ బాలమల్లు పల్లికి మీరు మీ మేడం ఇప్పుడు మీరెన్నో సర్పంచ్ మీ అంటే ప్రస్తుతం మీ మేడం ఎన్నో సర్పంచ్? నేను గత పీరియడ్లో నేను 6వ సర్పంచ్ని, ఇప్పుడు మా మేడం 7వ సర్పంచ్. ఇప్పుడు 6, 7 మీరే అన్నట్టు. కొంత ఈ మీ ఇద్దరి ఆధ్వర్యంలో ఇంకొంత మార్పు చాలా ఎక్కువ జరిగే అవకాశం ఉందనుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం? ఉండొచ్చు అనుకుంటున్నాం. ఇక్కడి నుంచి క్రితంలో ఏమన్నా పీపుల్స్ పార్టీ కావచ్చు, ఉద్యమ సంస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు అందులో పనిచేసి అమరలైన వాళ్ళు కానీ లొంగిపోయిన వాళ్ళు ఉన్నారా? అమరలైన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఏమైనా ఎన్కౌంటర్ అయ్యారా? ఇక్కడ కాలే కానీ ఇక్కడ ఇలా ఈ గ్రామస్తులు వేరే కాడ అయింది, 6-3 దగ్గర అయింది. వాళ్ళ కుటుంబం ఎప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉంటుందా? ఉంటుంది. వాళ్ళకి ఏమన్నా పారితోషికం ఏమన్నా ఇచ్చారనుకోవచ్చు? పెళ్లి కాలేదు అంటే ఇక్కడ ఇప్పుడు పెళ్లి కానీ లోపలి పోయినాను. సార్ ఇక్కడ చెల్లి మీరు అన్నట్టుగా ఇప్పుడు అధికారులు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నారు ఇక్కడ చెల్లి. ఇప్పుడు ఏదో మీరు సూపరింటెండెంట్ అన్నారు కదా, వాళ్ళు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఉన్నారా? లేరు రాష్ట్ర స్థాయి. అంటే ఇప్పుడు సూపరింటెండెంట్ గారు మీకు ఈ గ్రామానికి ఎంత కొంత మెరుగు అంటే వైద్యపరంగా చూసుకున్నా లేదంటే ఇంకేమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా కాస్త అంతని కంట్రిబ్యూషన్ ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? వైద్యపరంగా మంచి సేవలు అయితే అందిస్తుండు మండలం మొత్తం, కానీ మా మండలానికి అయితే మంచి సేవలు. ఇక్కడి నుంచి వెళ్ళి జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళి? జిల్లా ఇక్కడ ఈ ఊరు నుండి లేరు. మేడానికి చెప్పినట్టుగా 29 శాఖల అధికారులు ప్రతి గ్రామ సభకు వస్తున్నారా? ఇప్పటికైతే వస్తలేరని నేను బలంగా నేను చెప్పగలను. వస్తలేదు. మరి ఆ 29 శాఖల వాళ్ళు రప్పించే బాధ్యత మీది, మేడంది, మీ పాలక వర్గాంది. ఓకే, రాబో కాలంలో 29 శాఖల వస్తే అసలు ఒక్క సమస్య ఉండే అవకాశం ఉండదు కదా? ఉండదు. అన్నీ ఇన్ని గ్రామ సభలనే జరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎవరెవరు ఏ కోణంలో ఏ సమస్యలు ప్రశ్నిస్తారు అదే. సో ఆ 29 శాఖల వాళ్ళకు ముందుగానే ఒక 5 రోజుల ముందో 3 రోజుల ముందో ఇంటిమేషన్ మీ దగ్గర రిసీవ్డ్ కాపీ ఉండాలి వాళ్ళకు ముట్టినట్టుగా. అప్పుడు లిఖితపూర్వకంగా ఉంటేనే అప్పుడు వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్? అదే మొన్న మా చర్చించుకున్నాం, మా సెక్రటరీ గారు కూడా అదే చేద్దాం, ఇక ఒక ముందుగా పెడితే, ఒక 1-2 రోజుల ముందుగా పెడితే ఇవన్నీ మనం అవుతుంది. ఒక బుక్ మరి ఒక పేపర్లా తీసుకుని A4 సైజ్ పేపర్లు అందరికి ఇంటిమేషన్ పోవాలి. ఒకటే పేపరు అందరికీ పోవాలి, అంతే. అది ఏదో అందరి పేరు అందరి డిపార్ట్మెంట్కి అలానే రావాలి.
అదే. సో అయితే వాళ్ళకు ముట్టినట్టు ఉంటుంది, మీ దగ్గర ఒకటి ఉంటుంది, రాబో కాలంలో అలా చేస్తారని అనుకోవచ్చు. అదే అదే చేస్తాం. ఇక్కడ మీ ఫీల్డ్ అసిస్టెంట్ 100కి 100 రోజులు పని కల్పిస్తున్నారు? కల్పిస్తున్నాం చాలా మందికి. 100 ఇప్పుడు 100 రోజులు కాకుండా ఇంకెక్కువ రోజులు కూడా పెంచితే బాగుంటుంది అనుకోవచ్చా? 150 రోజులు పెంచితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఒకవేళ మళ్ళా రైతులకు కూడా ఇబ్బంది అవుతుందో ఏమో అని ఇట్లా కూడా. సార్ ఇంకొకటి ఏంటంటే, వాస్తవానికి దీనికి లిమిట్ పెట్టకుండా పనికి వచ్చేవారికి పని ఉన్నది, వచ్చేవారికి ఈ లిమిట్ లేదు, వచ్చేవారికి పని ఉన్నది, చేద్దామంటే పని ఉన్నది, మీ ఇష్టం అంటే ఇంకా చాలా బాగుంటుంది, బాగానే ఉంటుంది. సో ఇంకోటి సార్, మొన్న ఏది మీరు ఇక్కడ ఎన్ని చెట్లు పెట్టారు మీ యొక్క గ్రామంలో మొత్తం చెట్లు? గ్రామంలో దాదాపు 28,000 మరి వాటిని సంరక్షించుకునే బాధ్యత మీదే కదా? మాదే. వాటరింగ్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు ఎండలు. సో అదే అంటే ఇప్పుడు ఏమైనా ఆల్రెడీ ఈ 100 రోజుల వాళ్ళను కొంత ఉపయోగించుకుంటారా అటు అటు ఏమన్నా? ఈ పని దినాలు ఉన్న వాళ్ళనే ఉపయోగపెడుతున్నాం. ఓకే సార్, మొన్న 30 రోజుల ప్రణాళిక ఏమన్నా కొంత మార్పు వచ్చి అంటే మాకైతే సక్సెస్ అనిపించింది, మరి ఇక్కడ ఏమన్నా మార్పు వచ్చిందా? మార్పు వచ్చింది, మార్పు వచ్చింది. అలా అది ప్రతి ఒక్క 3 నెలలకు 4 నెలలకు ఒక 2 రోజులు 5 రోజులు ఉంటే సరిపోతుంది అనుకో? ఒక 1 వారం రోజులు ఉంటే సరిపోతుంది. 3 నెలలకు? 3 నెలలకు సార్. ఓకే ఇంకోటి సార్, ఇక్కడ మీ ఇక్కడ 2 దెబ్బల పంట వండే అవకాశం ఉందా ఇక్కడ? అంటే ఇక్కడ మీకు మిడ్ మానేది ఏమైనా దగ్గర లేదా? ఇప్పుడు మిడ్ మానేది మాకు ఇంతవరకు ఏం లేదు. ఇక్కడ కొంచెం మాది 600 ఫీట్లు పోతేనే వాటర్ ఇక్కడ. మరి మీ చెర్లకు నీళ్ళు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి అసలు? మాకు వర్షం మీదికి పైకి. ఎక్కడ మీ యొక్క రిజర్వేర్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి రావాలి? మా ఊరి ఇటు దక్షిణం బందు చెరువు ఉంది. నేను అట్లాంటాను, మీకు ఏ చెర్లకి వెళ్ళి లేకపోతే ఏ రిజర్వేర్ నుంచి మీ చెర్లకు రావాలంటున్నాయి నేను? రిజర్వాయర్ అయితే రంగనాయక రిజర్వాయర్, ఇప్పుడు కట్టే రంగనాయక నుంచి రావాలి. ఓహో, రంగనాయక అక్కడి నుంచి మీకు రావాలి. సో అది అంటే అది రావాలంటే మీ అయ్యం వచ్చే అవకాశం ఉందా? మరి వచ్చే అవకాశం ఉంది దాదాపు. కెనాల్ వరకు మా ఊరు దాటి వెళ్ళింది దాదాపుగా, ఇక దాదాపుగా పూర్తి అవుతుంది. ఈ సంవత్సరం పూర్తి అయితే వచ్చే సంవత్సరం వస్తాయని ఆశలు అయితే ఉన్నాయి. ఉన్నది అంటే అట్లయితే మాత్రం ఉపాధి పెరుగుతుంది. ఎవరైనా ఇక్కడి నుంచి వలస పోయిన వాళ్ళు కూడా ఉండే ఉంటారు కదా సార్, దుబాయ్కి అట్లా పోయిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ వారు స్థిరంగా. ఇంకోటి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఉంది, ఇక్కడనే ఉపాధి ఉంటుంది, అయినా వీళ్ళు అసలు వలస ఎందుకు పోస్తున్నారు? అంటే వీళ్ళకి ఆ పని రాక అనుకోవచ్చు, ఎట్లా అనుకోవచ్చు? మరి ఇక్కడ ఎట్లా అంటే వ్యవసాయం పని చేసిన వాళ్ళు మోటు పని లెక్కనే ఉంటారు, ఇక ఆడ అదే పనికి ఎక్కువ డబ్బులు వస్తాయని పోతారు అట్లా. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఇలాంటివి ఉండద్దు అనుకున్నారు, ఏదే వలసలు ఇప్పటికైనా రప్పించి వాళ్ళు అక్కడ ఏ పని చేస్తారు అలాంటి యూనిట్లను ఇవ్వాలి. ఇప్పుడు కూడా సార్ టెక్స్టైల్ పార్క్లో చాలామందికి ఏంటంటే ఒక్కటే కుల వృత్తుల వాళ్ళు బట్టలు నేతారు అనుకుంటారు, అది వాళ్ళకు ఒక అపోహ వెనకటి నుంచి. అది కాదు, అసలు అన్ని కులాల వాళ్ళు కూడా నేర్చుకొని చేయవచ్చు. వాళ్ళకు ఏదే ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి ఏది అంటే శిక్షణే ఇస్తూ దాంతోపాటు ఒక యూనిట్ ఇస్తుంది, వీళ్ళు ఇంటికాడ ఉండి కూడా ఏది నేత నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. అట్లాంటిది కూడా కొంత మీరు పెంచుతారనుకోవచ్చు ఇక్కడ? ఇక్కడ ఇక్కడ అంటే ఎక్కువ శాతం వ్యవసాయ రంగానికే. అంటే నువ్వు ఎవరైతే అక్కడికి పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక కొంత ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, డిగ్రీ అయిపోయింది, వాళ్ళకు ఇలాంటి శిక్షణలకు తీసుకుంటే వాళ్ళకు ఉపాధి కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా? ఉంటుంది, ఉంటుంది. ఉపసర్పంచ్ గారు రైట్, నమస్కారం. ఏంటి మొత్తం మీద మీకు ఉపసర్పంచ్గా కొద్దిగా మీ వేటు పెంచిరాట, ఇది నిజమేనా? మీరేమో బలంగా ఏది కొద్దిగా పక్కనే ఉన్నారు, మరి వేటు పెంచినా కానీ అంటే మాకు కొన్ని పవర్ ఇచ్చారు కదా అనేది కట్టబెట్టడం జరిగింది. అంటే సర్పవర్ కొద్దిగా మంచిదేనా? చెక్ పవర్ ఇవ్వడం మీకు మంచిదని కోసం మీకు ఉపసర్పంచ్ చెక్ పవర్ ఇవ్వడం అంటే ఇంతకుముందు ఏంటంటే ఉపసర్పంచ్ అంటే మామూలుగా ఏదో ఉపసర్పంచ్ లాగానే ఉండేది. ఇప్పుడు ఏంది అంటే ప్రధానంగా సర్పంచ్తో పాటుగా తోడుగా అభివృద్ధిలో ఒక భాగంగా ఉండాలి అనే ఉద్దేశంతో మనకి మన కేసీఆర్ గారు ఒక చట్టంలో ఒక పొందుపరచడం అనేది జరిగింది. ఇది మంచి పరిణామంగా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మంచి పరిణామం ఏమంటే దగ్గర ఉన్న కాడ మొత్తం మీద ఇద్దరు ఒకటి అవుతారు, దూరం ఉన్న కాడ ఏ సంగతి మరి నాకు ఏం లేదా అంటారు, మరి ఎట్లా అనుకోవచ్చు దీన్ని మనం? అది సామరస్యంగా ఇద్దరు చర్చించి మన గ్రామము మన విలేజ్ ఇంకొకటి మన ప్రజలు మన గ్రామము లొల్లి కాకుండా మన అభివృద్ధి కోసం వారిద్దరు కంపల్సరీ. ఇంకొకటి మీ ఇద్దరే కాదు కదా, దాదాపు ఆ పాలక వర్గం కూడా సమ్మెతమే అన్నప్పుడు మాత్రమే చెక్ రిలీజ్ అవుతుంది. అవునండి, అవును అవును. ఇంకొకటి నేను మరి ఎట్లా అయిందో ఇంకా తెలియదు కానీ నిజామాబాద్ జిల్లాలో ఎట్లున్నదంటే సర్పంచ్ ఏమో భర్త భార్య, ఉపసర్పంచ్ ఏమో భర్త,
సో ఇట్లా ఉండేసరికి మరి అది వాళ్ళకి ఎట్లా తెలిసింది, తెలిసిందా తెలియలేదా, మరి ముందే వీళ్ళు ఊహించుకున్నారా? కానీ ఇట్లా దాదాపు మండలంలో 4 విలేజ్లు ఉన్నాయి సార్, నేను చూశాను. సో ఇది కూడా కొద్దిగా దాన్ని ఏమంటారు అభివృద్ధికి ఆటంకమే అనుకోవచ్చు కదా. ఎందుకంటే ఇక సర్పంచ్ చీరలోకి రావాల్సిన అవసరం లేదు, మొత్తం ఛార్జ్ అంతా ఉప సర్పంచ్ తీసుకుంటే ఉంటారు కదా సార్. అది కూడా వాస్తవం అండి. కొన్ని కొన్ని అట్లా మిస్టేక్స్ కూడా ఉన్నాయి. మిస్టేక్ కాదు, కావాలని చేశారట, నేను అడిగాను కూడా. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ. సో ఇది కూడా కొంత అంటే ఏంది ఉప సర్పంచ్ సర్పంచ్ అంటే ఏది ఒకరికి ఏది ఒకటే కుటుంబం నుంచి ఇవ్వకపోతేనే బాగుంటుంది అనుకోవచ్చు కదా సార్. ఒక కుటుంబం అయితే అది ఇప్పుడు దాన్ని ఎంత నిజాయితీగా చేసినా ఒకవేళ అది వడ్డన పడుతుంది, అంతా ఒకటే కదా ఆధిపత్యం పోరు పడుతుంది. అని కాదు, ఉప సర్పంచ్ నేను కాబట్టి ఏది మా భార్య సపోజ్ సర్పంచ్ అనుకోండి, ఇక ఆమె మొత్తం రానియకుండా చేస్తా. అవునా? అట్లా ఉంటుంది, నాకు హక్కు ఉన్నది ఉంటుంది. అలా ఏది అలా కూడా ప్రభుత్వము ఇట్లాంటిది కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదేమో ఉన్నది ఉన్నది. అంటే జోడు పదవులకు అంటే ఎందుకొరకు అంటే జోడు పదవులు ఉన్నా పర్వాలేదు, కానీ ఈ జోడు పదవులకు చెక్ పవర్ ఉంది కదా. చెక్ పవర్ ఉంది. ఇప్పుడు ఇట్లా ఒకడే వరకు ఆడ అభివృద్ధి అనేది కొంచెం కుంటు పడుతుంది, ఎక్కువనే అవుతుంది. సరే ఏది ఎక్కువైతే కానీ కానీ కాబట్టి తక్కువ తక్కువైతే ఇబ్బంది కదా. ఎక్కువైనా ఒకవేళ వేరే రకంగా ఉంటుంది, ఇబ్బంది పరంగానే ఉంటుంది. అట్లా కూడా ఇట్లా అయితే వార్డు సభ్యుల ముందు చర్చించి ఇవి అయినాయి అనేది ఆయన చెక్ రాస్తున్నాం అని సెక్రటరీ చెప్పి సర్పంచ్ ఉప సర్పంచ్ బాబు మేడం చెప్పిన తర్వాతనే చెక్ రాస్తుంది. నేను పోయినకాడ ఎక్కడ పోయినా కానీ ఉప సర్పంచ్ ఎక్కడైతే సర్పంచ్గా ఉన్నారు అంటే మన ఏది ఉప సర్పంచ్ భర్త ఉన్నారో అంటే భార్యను సర్పంచ్ ఉప సర్పంచ్ భర్త కదా, వాళ్ళను తీసుకొచ్చు లేదు సార్, మరి సర్పంచ్ గారు వాళ్ళు కావాలి కదా సార్ అంటే లేదు సార్ ఇక నేనే ఉన్నా అంటున్నాడు. అంటే చూడండి ఎంత అది ఉన్నాను. మాకు కూడా ప్రోటోకాల్ అవసరం. ఇప్పుడు మేడం అనివార్య కాలం లేదు, మన ఉప సర్పంచ్గా ఉన్నారు, ఒక క్లారిటీ ఉంది. ఇద్దరు వ్యక్తుల ఇద్దరు వ్యక్తుల వల్ల ప్రజలకు మేలు జరగాల్సిన అవసరం ఉందేమో. అంతే, ఊరు అభివృద్ధి కోసమే ఏది చేసినా ఊరు అభివృద్ధి కోసమే చేయాల్సిన అవసరం ఉంది. మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సూచన సందేశం? గ్రామ ప్రజలకు ప్రభుత్వ పరంగా వచ్చిన స్కీములు ఏవైనా గ్రామ సభకు వచ్చి విని అవిటిని ఆచరించి ఏం చెప్తారు ఏం చేద్దాం అనే ఆలోచన వాళ్ళు ఉండాలి, రావాలి. గ్రామ సభకు వచ్చిన వస్తేనే అది ఏంది అనేది సెక్రటరీ గారు ఏముంది ఏం లేదు అనేది చెప్తాడు, దాన్ని వినడం జరుగుతుంది. దాని ప్రశ్నలు కూడా సందేహాలు కూడా నిర్వీర్యము కాకుండా అంటే సందేహాలు సందేహాలుగా ఉండకుండా తీర్చుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది ఉన్నది. ఆ రకంగా మీరు కూడా పూర్తి సహకారం చేస్తారనుకోవచ్చు సర్పంచ్ గారికి. కంపల్సరీ కంపల్సరీ అండి, గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ గారు కాదు గ్రామ అభివృద్ధి కొరకు కంపల్సరీగా సర్పంచ్. సో ఇదండి సర్పంచ్ గారి భర్త ఎక్స్ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారు ఇచ్చినటువంటి సందేశం. మా గ్రామ ప్రజలు అదృష్టవశాత్తు మమ్మల్ని 2 కూడా అవకాశం ఇవ్వడంతో ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజా సమస్యలకు పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తామంటున్నారు. లేకపోతే ఇందాక ఒక సుదీర్ఘ చర్చల్లో ఎలాంటి చట్టాలైతే రావాల్సిన అవసరం ఉన్నదో గ్రామ సమస్యలు గ్రామంలో మాత్రమే పరిష్కారం అవుతాయి. ఇది అధికారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అధికారులు తెలుసు, నిర్లక్ష్యమే. నేను మాత్రం సరే కరకండిగా చెప్పగలము, మంచోళ్ళు లేరని కాదు ఉన్నారు, కానీ మంచోళ్ళని కూడా చేయని ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సో ఏదేమైనా కానీ ప్రభుత్వాలు ఎలాంటి చట్టాలు అయితే ప్రజలకు మేలు జరుగుతాయో, గ్రామ సమస్యలు గ్రామంలో పరిష్కారం అవుతాయి కాబట్టి అలాంటి చట్టాలు తేవాల్సిన అవసరము ప్రజాప్రతినిధుల పైన ఉన్నది. లేకపోతే 70 ఏంటి 70 అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 73 అవుతుంది. మొన్న లతా తిరుపతి రెడ్డి గారు 73 ఇండిపెండెంట్ డే జరుపుకున్నారు. అంటే ఆ కోణము చూస్తే ఏ దేశానికైనా కానీ ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత 10, 15, 20 మహా అంటే 30 ఇంకా పోతే 40 ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక ఉపాధి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉండే అది ఉండే కానీ లేదు. ఎందుకు లేదు? వాళ్ళ లబ్ధి కొరకు ఆయా పార్టీలు 73 లాక్ వచ్చినాయి కాబట్టి ఇప్పటికైనా కానీ అంటే ఇంకెక్కడున్నామంటే మనము ఇప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇంకా ఉపాధి కొరకు వలస పోయిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం కొరకు పోయిందంటే అది వేరు విషయం, ఉపాధి కొరకు వలస పోవడం ఏంటి? సో ఇది కూడా మనకు ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మట్టి గోడలతో కూడుకున్నటువంటి కుమ్మరి గూన ఇండ్లు కూడా ఇంకా ఉన్నాయి. అంటే కుమ్మరి గూన ఉండద్దనే ఉద్దేశం కాదు ఇక్కడ. మట్టి గోడ ఉండడం ఏంటి అంటే ఒకప్పటి అంటే ఏది ఏది దేశం మారుతుంది అంటే సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది అంటే ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి కరువు కూడా అయింది కాబట్టి ఇప్పటికి కూడా తాటాకుల ఇండ్లు ఉన్నాయి. ఇలాంటి ఇండ్లు కూడా ఇంకా అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నాం మనము. ఇప్పుడైనా కానీ అంటే ప్రతి సంవత్సరము
డిగ్రీ చేత పట్టుకొని ప్రతి గ్రామం నుంచి వెళ్ళి ఒక 5-10 మంది వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఉపాధి కల్పించకపోతే వాళ్ళు ఉన్మాదులుగా, క్రిమినల్గా, సెల్ఫ్ డిఫెక్షన్లు పడి వాళ్ళు ఏంటిది ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు. వాళ్ళకు లేకపోతే వక్ర మార్గంలో పోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఒక సుదీర్ఘ ప్రణాళికతోని యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళు కలయికతోని ఒక సుదీర్ఘ అంటే ఒక 10 సంవత్సరాలు ఒక సుదీర్ఘ ప్రణాళికతోని ప్రతి కుటుంబానికి ఆర్థికంగా ఉపాధిని కల్పించేటువంటి పథకాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. 2 తరాలు వేణి, 3వ తరం సిద్ధంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగానే ఆలోచించవలసిన అవసరం ఉంది. చూస్తూనే ఉండి ఐబిఆర్ నౌ మరొక కార్యక్రమంలో మరొక రకంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం సార్, థ్యాంక్ యూ.